అందరు బయటకు వచ్చినప్పుడు నేను ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటారు. ఆలయం లేదు, నేను మాట ఇచ్చాను. ఎంత ఎంత నచ్చినా కూడా ఇంకో కొంతమంది నచ్చుకుంటూ ఉంటుందని అనుకుంటారు. కానీ అందరికీ నచ్చాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అదే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎందుకో ఈ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది. ఒక మాట చెప్పాలంటే చాలా బాగా చేస్తాం డాన్స్, కానీ రామ్నగర్ పని అంటే చాలా బాగుంది భయ్యా, సూపర్ అయితే ఎందుకు సూపర్ అయితే చాలా మంది ట్రోల్ చేస్తారు. ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి భయ్యా, మీకు ఏ పాటి దమ్ము ఉందో. ఇప్పుడు రామ్నగర్ బన్నీ మీద ట్రోల్ చేయాలి, చూసుకుందాం సినిమా ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా ఒకటైతే చెప్పొచ్చు భయ్యా, మనోడు యాక్టింగ్ అనుకున్నాం కానీ స్టెప్స్ అయితే మామూలు లేదా భయ్యా. నిజంగా నాకు ఎమోషనల్ కాదు, అసలు డాన్స్ కానీ అసలు ఒకటి భయ్యా. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, చాలా మంది డాన్సర్స్, కానీ మామూలు ఏరియాల భయ్యా డాన్స్ అయితే నచ్చ భయ్యా. థియేటర్లో అసలు ఆ లవ్ స్టోరీ కానీ లవ్ బ్రేకప్ కానీ ఎమోషనల్ కానీ ఏమన్నా క్యారీ చేసినా భయ్యా సినిమా నాకు తెలిసి ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ అంటే రామ్నగర్ బండి భయ్యా. ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు, ఏ సినిమా ఉన్నాయి భయ్యా అన్ని అదనమైన సినిమాలు రామ్నగర్ బండి ఒక జాల భయ్యా ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్. అసలు ఇగో తండ్రికి తగ్గట్టు కొనుక్కొని నిరూపించుకున్నాడు బ్రేక్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మేము అనుకున్న ప్రతి చోటి నవ్వుతానే ఉండే అందరూ నవ్వుతున్నప్పుడు నాకు నాకు యాక్చువల్ ఇప్పుడు ఏడుపు వస్తుంది, ఎందుకంటే చాలా కష్టపడ్డాం కదా కష్టం. ఈరోజు డాన్స్ గురించి అన్ని ప్రతిదీ ప్రతి చిన్న బిట్కి ఇప్పుడు పొగుడుతున్నారు. సో నాకు యాక్చువల్లీ చాలా ఎమోషనల్ గా ఉంది. రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్ లో?